దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 98వ ఎపిసోడ్కి వచ్చాం. మరి గత ఎపిసోడ్లో మనిషి యొక్క ప్రవర్తన గురించి, దేవుడికి ఏది ఇష్టమైన ప్రవర్తనో నాకు చెప్పిన 4 దర్శనాల ద్వారా చదివి వినిపించాను. దానికి వివరణ ఈ ఎపిసోడ్లో ఇస్తానని చెప్పాను. మనిషి యొక్క ప్రవర్తన విషయంలో ముందు పొరుగు వారిని ఇబ్బంది పెట్టవద్దు, పొరుగువారి దాహం, పొరుగువారి అవసరం గురించి నువ్వు ఆలోచించు. రెండు, జంతువుల ఎడల విపరీతమైన ప్రేమ చూపించు. నీకు ఇచ్చాది నువ్వు చెయ్యి, జంతువుల ఎడల ప్రేమ చూపించు. 3, వృద్ధాప్యములో ఉన్నవారిని పట్టించుకో బాగా, వారికి చేస్తే నాకు చేసినట్టే దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 25 అధ్యాయాల తర్వాత మీకు చెప్తా. దేవుడు ఇటువంటివన్నీ చేస్తే ఆయన దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో, ఈ యొక్క పుణ్యకార్యం వల్ల పరలోకం పొందుతాం మనం. ఒకవేళ మన ప్రవర్తనలో ఇవి లేకోకుండా ఉంటే పరలోకం కోల్పోతాము. నువ్వు అన్నీ చేయి, అన్నీ తీసుకో, బాప్తిజం తీసుకో, అన్నీ తీసుకో, రక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ గుణాలు నీలో లేకపోతే పరలోకం కోల్పోయే అవకాశం ఉందని మత్తయి సువార్త 25 అధ్యాయంలో యేసు ప్రభు వారు స్వయంగా ఆయనే చెప్పారు. అంతే, అంటే దీనికి పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వం, ప్రాముఖ్యత ఇవ్వం. ఈ యొక్క ప్రవర్తన మీద దేవుడు దృష్టి ఉంది. ఈ ప్రవర్తన బాగుండాలి. క్రైస్తవుల ప్రవర్తన బాగుంటే వాళ్ళకి మహిమ, ప్రమాణమైన మహిమ వస్తుంది. ఒకవేళ క్రైస్తవులు కాని వారికి ప్రవర్తన బాగుంటే కూడా వాళ్ళకు ఉంది, ఆ యొక్క క్రియాఫలాలు వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవడికి దేవుడు ఇచ్చేస్తాడు. పరలోకం వేరే విషయం, అది రాదు వేరే విషయం. ప్రభు వైపు చూడకుండా అది రాదు, కానీ క్రియాఫలాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ ప్రవర్తన అనేది అందరికి అవసరమే. నువ్వు ప్రభు వైపు చూచినా లాభమే, చూడకపోయిన వాళ్ళకు లాభమే. ఆ రకంగా నువ్వు ప్రభు వైపు చూడలా, కనీస క్రియాఫలాలు వస్తాయి కదా నీకు. అన్నీ బిడ్డ బిడ్డ తరాన క్రియాఫలాలు ఉంటాయి. నీ ఇష్టం ప్రభు వైపు చూస్తే అది కూడా పొందుతావు. కాబట్టి ఈ ప్రవర్తన, ఈ 4 దర్శనాలు కూడా ప్రవర్తన మీదే బేస్ అయి ఉన్నాయి. ఈ యొక్క ప్రవర్తన అసలు ఏంటి అంటే, మరి ఇవన్నీ మనకు ఉండాలని ఎక్కడ చెప్పారండి, ఎవరు చెప్పారండి, క్రైస్తవులుగా ఉంటే ఇవి ఇలా ఉండాలా అంటే ఉండాలి. ఆజ్ఞల సారం అదే. ఆత్మఫలాలు నువ్వు కలిగి ఉంటేనే నువ్వు క్రైస్తవుడు అని దేవుడు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లో చెప్పడం జరిగింది. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 చెప్తుంది, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. చెప్పుకున్నాం, ఈ సృష్టి అంతటికీ ఆధారం అదే, బైబిల్ గ్రంథం అంతటికీ ఆధారం అదే, ప్రేమ. ఆ ప్రేమే, ఆ ప్రేమే, ఆ ప్రేమే. దేవుడు నిరంతరము మనం బాగుండటానికి శ్రమ పడుతున్నాడు, ఆయనలో ఉండే ప్రేమే. లేకపోతే మన నరులు ఎంత బాధపడటం వాళ్ళను అండి, వాళ్ళు సృష్టించాడు ఎవడి కరం ప్రకారం అని పోతాడు. అసలు ఇట్లా పట్టించుకుని వీడు పాడైపోతున్నాడు, వీడు చెడిపోతున్నాడు, వీడు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే వీడికి ఇది దొరుకుతుంది, అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, వీళ్ళకి ఇది చెప్పు, వాళ్ళకి అది చెప్పు, ఇచ్చే ఇచ్చే దూతలను పంపించి ఆయన వచ్చి ఏంటి దేవుడికి ఇంత ప్రేమ, మనుషులు అంటే అంత ప్రేమ. లేకపోతే ఈ రాజారావు గారికి 100 దర్శనాలు చూపించడం ఎందుకు, ఏంటి లాభం? ప్రేమ మనుషులందరూ, రాజారావు గారి మీద ప్రేమ కాదు, మనుషులందరి మీద ప్రేమ, మనుషులందరి మీద ప్రేమ. నంబర్ 1. నంబర్ 2 సంతోషము, 2వది సంతోషం. క్రైస్తవుడు అన్నవాడు ప్రేమ కలిగి ఉండాలి, 1st పాయింట్. కఠినంగా ఉండటము ఉన్నాడు అంటే ఒక క్రైస్తవుడు, ఆయనలో దేవుడు లేడు. దేవుడు ఉన్నవాడు ప్రేమగా ఉంటాడు. 2, సంతోషం. నిత్యం ఏడుస్తూ ఉండడు, ఏమున్నానో ఏమి లేకపోయినాను హబక్కు గ్రంథంలో చెప్తాడు, ఏమున్నానో ఏమి లేకపోయినాను, నువ్వు ఉంటే చాలయ్యా అని సంతోషం ఉండాలి. చూచే వాళ్ళందరూ అనుకోవాలి, ఏంటి వీళ్ళకి ఏమీ లేదు, అసలు వెనక ఆస్తి లేదు, ఏమి లేదు, నిత్యం ఆనందంగా ఉంటారండి వీళ్ళు క్రైస్తవులు. మనకి ఇంత పొలము, ఇంత ఇది ఉన్నాయి, ఎప్పుడు బాధే మనకి, అది పోయింది, ఇది వచ్చిందని వీళ్ళు దేన్ని ఉండరు, నిశ్చింతగా సంతోషంగా ఉంటున్నారు. ఏంటబ్బా అంటే క్రీస్తును కలిగి ఉన్నారనమాట వాళ్ళు. క్రీస్తును కలిగి ఉన్నవాడు 24 గంటలు ఆలోచించి ఒక రూపాయి తేగలవా, పోవా, ఏం చేయగలవా, నువ్వేం చేయలేవు. ఒక మూరుడు ఎత్తి పెంచుకోగలవా, తగ్గించుకోగలవా అంటాడు ఆయన. ఒక వెంటనే నల్లగా తెల్లగా నువ్వు చేయగలవా, ఏం చేయలేవు. కాబట్టి సంతోషంగానే ఉండు, నీ చేతనైనా చేయి, అంతే. ఏడిస్తే నీకేమైనా వస్తుందా,
ఏడిస్తే నీకేమైనా వచ్చేది ఉందా? ఏం లేదు, సంతోషంగా ఉండవయ్యా. మనం సంతోషంతో ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఎవడి మీద కోపతాపాలతో ఉండకూడదు. సమాధానం అన్నిటికీ, దీర్ఘశాంతం, ఊపి పట్టు, దీర్ఘశాంతం. శాంతం అంటే సార్, ఒక ఆయన తిడతా ఉన్నాడు మనల్ని, ఓర్చుకోవాలి. మళ్ళీ తిట్టాడు, ఓర్చుకున్నాం. మళ్ళీ తిట్టాడు, ఓర్చుకున్నాం. ఇంకెన్నిసార్లు? ఎన్నిసార్లు అంటే దీర్ఘశాంతం అన్నాడు. అందుకే చాలా ఓర్పు కడిగి ఉండు. ఇక ఓర్పు తగ్గిన తర్వాత ఇక ఊరుకోవటానికి వీల్లేదు, దీర్ఘశాంతమే. చాలా మేరకు ఓర్చుకో. ఇక అంతకే తప్పదన్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దీర్ఘశాంతం, దయాళుత్వం, ఇది దయా అండి. ఇదంతా ఇప్పుడు మనం చూసామంటే పొరుగు వాడి గురించి ఆలోచించడం, వృద్ధుల గురించి ఆలోచించడం, జంతువుల గురించి ఆలోచించడం, దయ. ఆ దయ దేవుడికి, ఆ దయ దేవుడికి, ఆ గుణాలే మనం పుణికి పుచ్చుకోవాలి. దేవుడు పోలికల్లోకి వెళ్ళిపోవాలి మనం. దయాళత్వం, ఇదిగో ఈయన యేసు ప్రభు పోలికలతో ఉన్నాడు అనుకోవాలి ప్రతివాడు. దయాళత్వం, మంచితనము. సరే, మంచితనం, మనం మంచిగానే జనరల్గా ఉంటాం. విశ్వాసం, ఏంటయ్యా విశ్వాసం అంటే? ఏదో విశ్వాసం అని ఊరికి అంటాం కాదు. ఎంత విశ్వాసం అంటే దేవుడికి ఎడల నిరంతరం ఆ కృతజ్ఞత చూపించడం విశ్వాసం. కృతజ్ఞత, అబ్బా దేవా నాకు ఎంతటి జీవితం ఇచ్చావు, నీ హాయిగా బ్రతికి బట్టకడుతున్నా, సూర్యుని చంద్రుడిని అన్నీ ఇచ్చావు, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, అన్నీ వస్తున్నాయి, హాయిగా బతుకుతున్నాడు, అబ్బా 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 ఎంత ఆనందంగా ఉంది ప్రభువా, నిన్ను ఎలా, నీకు ఎలా కృతజ్ఞతలు నేను చెప్పాలి. ఆ యొక్క పద్ధతి, ఆ విశ్వాసం దేవుడి ఎడల అది నిత్యం నువ్వు తింటున్నా, అయ్యో ఈరోజు భోజనం దొరికిందే, హాయిగా తిన్నానే, కృతజ్ఞత, అది విశ్వాసం. ఆ విశ్వాసం చూపించాలి. శుభ్రంగా తిని ఇంకా ఇది రాలేదు, ఇది పోలేదని ఏడవటం కాదు. అసలు వచ్చింది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ దేవా నువ్వు ఇచ్చావు అనేటువంటి ఆ యొక్క విశ్వాసం. సాత్వికం, సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉండాలి ప్రవర్తన. ఇవి తర్వాత ఆశానిగ్రహం. సరే, ఆశలు కూడా తగ్గించుకోవాలి. ఓ ఇష్టం వచ్చినట్టు ఆశ పడకూడదు, చాలా వరకు తగ్గించుకోవాలి. మినిమం మినిమం లైఫ్ లైవ్లీహుడ్ అంతే, ఆశలు తగ్గించుకోవాలి. ఈ తొమ్మిది కూడా ఆత్మఫలాలు. ఈ ఫలాలు కలిగి ఉంటే దేవుని ముద్రలో మనం కలిగి ఉన్నట్టు. దేవుడు ఈ మాటలు ఆత్మఫలాల గురించి చదువుతాం కానీ పెద్దగా పట్టించుకోము, ఆచరణలో చూపించాం. జనరల్గా ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి క్రైస్తవుల్లో, కానీ ఎక్కువగా ఉండాలి. ఏదో ప్రేమ అంటే ప్రేమ ఉందిలే, అట్లా అన్న దయాళత్వం, దయాళత్వం ఆ మనిషికి ఒక రూపాయి దానం చేశా ఉంది దయాళత్వం, అట్లా కాదు. హృదయం నిండా ఆ యొక్క ప్రేమ దయ కరిగి రావాలి హృదయంలో. కాబట్టి అటువంటి ఆ యొక్క క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోమంటున్నాడు దేవుడు. మనం ఎంతసేపు ఈ యొక్క ఆత్మఫలాలు చేయవలసింది ఎవరో మనం, మనం చేయాల్సింది ఆలోచించం. పరిశుద్ధాత్మవరాలు మనకు కావాలి. ఓటీ కరింతలో రాయబడినటువంటి పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు మనకు ఉంటే బాగుంటుంది. మనం ఏదంటే అదే జరిగిపోద్ది. జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, అన్నీ భాషల్లో చెప్పేది, మనం ఏదంటే అదే జరిగిపోయేది. ఇక స్వస్థత వరసం, ఆ వరం, ఈ వరం, వరాలు ఉన్నాయి. అవి దేవా ఇచ్చే మాకు, అవి ఇచ్చే మాకు, ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కానీ మరి నువ్వు చేయాల్సినవి దేవుణ్ణి మనం అడుగుతున్నావు. అసలు నీలో ఈ ఆత్మఫలాలు ఏవి? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటాడు బాప్తిజం యోహాన్. చెప్పింది ఏంటి అంటే ఈ ఆత్మఫలాల గురించి చెప్తాడు. అసలు మారు మనసు అంటే ఏంటి? మనిషికి క్రైస్తవుడికి మారు మనసు ఉండాలి అంటే అర్థం ఏంటి? ఆత్మఫలాలు కలిగి ఉండాలి మారు మనసు అంటే. ఇది లేకుండా నువ్వేం క్రైస్తవుడు అయ్యా? ఆత్మఫలాలు కలిగి ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి. నీ మీద యేసు ప్రభు వారి ముద్రలు ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి. అది లేకుండా నువ్వు ఎట్లా క్రైస్తవుడు అవుతావు? ఈ ఆత్మఫలాలు నువ్వు కలిగి ఉండి పుష్కలంగా, అప్పుడు ప్రభువా నాకు పరిశుద్ధాత్మ వరాలు కూడా ఇస్తే బాగుంటుంది. మీ అంచనా ప్రకారం ఎన్ని ఇవ్వదలుచుకుంటారో ఇవ్వండి అంటే దేవుడు ఆలోచిస్తాడు. అసలు ఈ ఆత్మఫలాలే నీలో లేకుండా, మారు మనస్సే నీలో లేకుండా, తెల్లారేస్తే నాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇచ్చేస్తాడా? అంత తేలిగ్గిస్తాడా? మీకు చెప్తున్న ఒక ఉదాహరణ, డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడు నాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలని. 7 సంవత్సరాలు ఇవ్వలే దేవుడు. 7 సంవత్సరాల తర్వాత ఈయన యొక్క ఆత్మ ఫలాలన్నీ చూసి ఈయన
ఈయన యొక్క పట్టుదల చూచి పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు దగ్గరికి ఆయన తీసుకెళ్ళి ఈయన రికమెండ్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి యెహోవా దేవుడి దగ్గర కూడా తీసుకెళ్ళి ఈయన 9 వరాలు కావాలంటున్నాడు. ఏంటి సంగతి? దేవుడు కరుణించాడు. అప్పుడు నీ పట్టుదల చూసి ఇస్తున్నావు, చెయ్యి. నేను ఇచ్చానంటే సామాన్యమైన నేను ఇచ్చిన దానికి ఇచ్చినంత నువ్వు చేయాలి. వేల లక్షల మందిని ప్రభు వైపుకి నడిపించి ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆ వరాలతో వరాలు ఇస్తే నీ వరకు నువ్వు చూసుకోవటమా, ఇంట్లో పడుకోవటమా? నో, అంత పరిచర్య అందుకు తేలిగ్గా ఇచ్చాడు ఆయన. ఎవరికి అవసరం వస్తే అయ్యేస్తాడు. 9 వరాలు ఇవ్వటం చాలా అరుదు. అందులో డీజే తినకరగలు ఓహో అందరికీ రావు, కొన్ని వస్తాయి, కొంతమంది కొన్ని వస్తాయి. ఆ వాక్యాలు చెప్పే సమర్థత, ఇప్పుడు నా బోటి వ్యక్తికి ఉన్నా నాకు తెలియదు వాక్యం చెప్పే సమర్థత, అవి ఆయన ఇచ్చాడు. అది ఒక వరం. మనకు తలాంతులు మనకు తెలియదు ఏది అవసరం. జనరల్గా పాస్టర్లకు కొంతవరకు ఆ యొక్క స్వస్థపరిచే వరం ఇస్తాడు. ఎందుకంటే చర్చిని నిలబడవ లేకపోతే, చర్చికి ఒక జబ్బుతో వచ్చినవాడు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే అతనికి ఉపశమనం కలగకపోతే వాడు నిలబడాడు చర్చిలో. కాబట్టి ఇది అవసరం. కాబట్టి పాస్టర్లకు కొద్దిగా గొప్ప స్వస్థత వరాలు ఉంటాయి. ఆ చర్చిల్లో ఆ యొక్క కార్యాలు జరగాలి. అట్లా ఏది అవసరం? ఇప్పుడు నా ఒకటి వ్యక్తికి ఆ స్వస్థత వరం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక సువార్తడుగా పనిచేయమన్నాడు, దేవుడి యొక్క మాటలు చెప్పమన్నాడు అందరికీ. కాబట్టి నాకు ఇవ్వాల్సిన వరం ఏంటంటే ఈ యొక్క సువార్త ప్రకటించేటువంటి ఆ జ్ఞానమే, ఆ యొక్క జ్ఞానమే. కాబట్టి ఆ తలాంతు అట్లా ఏది ఎవరికి అవసరమో అది ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ 9 వరాల విషయంలో మనం ఆలోచించే ముందు 9 ఆత్మఫలాలు మనం చూడాలి. ఈ యొక్క 4 దర్శనాల్లో కూడా ఈ యొక్క ఆత్మఫలాలు కలిగి ఉండటమే కనపడతా ఉంది. కాబట్టి ఇవి కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఇతరులకు పొరుగువారిని ప్రేమించండి. అది అయిపోయింది. అసలు విషయం ఏంటంటే జంతువులను ప్రేమించమని ఎక్కడుందా బాయ్, ఎక్కడుందండి అని అంటాం మనం. అది నేను చూస్తే అది కూడా ఉంది. దేవుడు జంతువుల ఎడల ఎంత ఆలోచనతో ఉన్నాడు అని చెప్పేసి నేను చూసా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు 22:22-27? నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు. అయితే ఎవరట యెహోవా దేవుడు? బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరట? క్రైస్తవులకి దేవుడా లేకపోతే మనుషులకు ఒక దేవుడా? నో, సర్వశరీరులకు దేవుడిని. అయిందా? మనుషులు, జంతువులు, పక్షులు, పురుగులు, అన్నీ శరీరం ఉందంటే ప్రతి వాడికి నేను దేవుణ్ణి, ప్రతి దానికి సర్వ శరీరాలకు దేవుణ్ణి. ఇటువంటి మాటలు ఎక్కడన్నా విన్నావా? ఒకప్పుడు యేసుప్రభు మార్గంలో నేను మేము దేవుడు అన్న ఆయన ఇలా చెప్పిన ఆయన మాకు ఎక్కడన్నా కనిపించాడా? సర్వ శరీరాలకు నేనే దేవుడిని అని. కాబట్టి అటువంటి మాటలు వింటే మాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. హబక్కూ గ్రంథం 2:17 ఇలా చెప్తా ఉంది, లెబరోనునకు నీవు చేసిన బలత్కారము నీ మీదకే వచ్చును, పశువులను బెదరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలత్కారమును బట్టి ఇది సంభవించును. ఏంటి? హబక్కు గ్రంథం 2:17 ఈ మాట అండి. ఎవరి గురించి అంటున్నాడట? లెబనోనుకు నువ్వు చేసావంట బలత్కారం. ఏదో బలత్కారం మనుషులకే కాదట, అక్కడ ఉన్న జంతువుల మీద కూడా చేసేవాట నువ్వు, దానికి తగినటువంటిది నీ మీదకి వస్తుంది అన్నాడు. ఎవరిని అంటున్నాడంటే బబులోను దేశాన్ని అంటున్నాడు. ఏంటి హబక్కుకు అంటున్నాడు ఆయన ముందు వచనాల్లో ఆ గ్రంథంలో, అయ్యా నువ్వు అసలు ఉన్నావా లేదా, అన్నీ చూస్తున్నావా లేదా, మాకు డౌటు. వీళ్ళున్నారు చూడు ఈ బబులోని దేశం వాళ్ళు ఉన్నారే కల్దీయులు, వాళ్ళు ఏంటంటే విగ్రహాలు పెట్టడం, మా దోక దేవతని ఆ దేవుని దేవతలు పెట్టి ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాదు ఒక వల వేస్తారు, చేపలు పడినాయి అనుకో, బాగా చేపలు పడినాయి అనుకో, వలను తెచ్చి తెల్లారిపడికి దానికి పూజ లేదు, ఈ వల వల్లే మాకు చేపలు దొరికినాయి. వలలకు పూజ చేస్తారు, లేకపోతే ఒకడు యుద్ధానికి వెళ్తాడు, ఒక కత్తితో 4 నరికాడు, ఈ కత్తికి తెచ్చి పూజ చేస్తాడు రేపొద్దు, ఈ కత్తితోటే నేను నరికానని. అసలు నీతో నరికింప చేసిన వాడెవడు? ఆ చేపలు పడేటట్టుగా చేసిన వాడెవడు? ఆ దేవుడెవడో చూడు. వలకి నమస్కారం చేస్తాడు, ఈ యొక్క పనిముట్టుకు నమస్కారం చేస్తాడు. ఏంటి కదా,
ఇప్పటికీ మన భారతదేశంలో జరుగుతుంటాయి. యుద్ధాలు చేసిన రాజులు, యుద్ధాలు చేసిన కత్తులు అవన్నీ దేవాలయాల్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కత్తి ద్వారా కొంతమంది చచ్చిపోయారట. అట్లా మరి అట్లా నమ్మకాలు మరి ఇట్లా జరుగుతూ ఉంటే మరి మీరు అసలు చూస్తున్నారా లేదయ్యా? నిత్యము వలగ బలులు అర్పిస్తాడంట వచ్చి, ఆ ఈ వల వల్ల నాకు ఇన్ని చేపలు పడినాయి, దీనికి ఈ బలి అని అర్పిస్తాడు. నిత్యము వాడు వలలకు బలులు అర్పిస్తూ ఉంటే నువ్వు చూస్తూనే ఉంటావా, అసలు నువ్వు ఉన్నావా లేవయ్యా అని అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నీ అనుమానం ఇదేగా అబ్బాయి, అయితే నేను చెప్తున్నా చూడు, వాళ్ళ సమయం రాలేదబ్బాయి చెప్తాడు. అప్పుడు యిర్మీయా గ్రంథం 27:5-6 చెప్తాడు, నేను అధిక ఫలం చేతను, చాచిన బాహువు చేతను ఈ నరులను ప్రపంచంలో ఉన్న అన్నిటిని నేను సృష్టించి ఎవరికి ఏది ఇచ్చుటి న్యాయము అది నేను ఇచ్చుతున్నాను. ఈ యొక్క దేశం కాదు, ఇంగ్లాండ్, భారత, అమెరికా అని కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమైనటువంటి శరీరాలను నేను సృష్టించా. ఈ సృష్టిని సృష్టించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో ఆయనకి తొయ్యాలి. ఆ పరిస్థితులు అనుగుణంగా చేసుకుని నాకు ఎవరికి ఇచ్చుట న్యాయం వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడైతే మిమ్మల్ని అందరినీ ఆ యొక్క బబులోను రాజు నెబుకద్నెజర్కి అప్పజెప్తున్నా అన్నాడు. అయితే ఆయనకి ఎన్నో కోణాల్లో ఆలోచించి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనకి అప్పజెప్తున్నాను అబ్బాయి, మీకు బానిసత్వం ఆయన దగ్గర, నువ్వు బానిసత్వం చేయాలి కాబట్టి నాకు ఆయన ద్వారానే మిమ్మల్ని తీసుకెళ్తే బాగుంటుందని అనిపించింది. అది న్యాయం అనిపించింది. మీరు తల వంచి ఆ కాడిని మీ మెడమే పెట్టుకోండి అన్నాడు. మేము పెట్టుకోమంటే కుదరదు, నేను ఆలోచించా, నేను హస్తము చాపి కా, దాన్ని తిప్పివేయగలవాడు లేడు, ఈ జన్మల మీద నేను ఒక ఆలోచన చేయగా దాన్ని రద్దుపరచగలిగిన వాడు కూడా లేడు, నేను ఈ ఆలోచన చేశా, నువ్వు వెళ్ళు. అయితే సమయం వచ్చినప్పుడు ఆ బబులోను రాజు గొప్పవాడని, నెబుకద్నెజరు వారి సంతానం మంచివాళ్ళని కాదు, నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది, కొంతకాలం అయిన తర్వాత, సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరికైతే దాస్యం చేశారో ఆ యొక్క బబులోను రాజులకి, వాళ్ళు మీకు దాస్యం చేసే రోజులు రాబోతున్నాయి అబ్బాయి అంటాడు. ఆ యొక్క 27:5-6 ఆ యొక్క ఈక్వేషన్స్ ఆయన దగ్గర ఉంటా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ యొక్క బబులోను దేశం ఇలా రెచ్చిపోతా ఉంది అని హబక్కూకు అడిగినప్పుడు ప్రశ్నకి ఏం చెప్పాడంటే, ఆ బబులోను రెచ్చిపోవడం నేను చూశా, ఆ రాజులు రెచ్చిపోయారు, మనుషులు చంపారు, నరహత్య చేశారు, ఆఖరికి జంతువులను కూడా బెదిరించారు. ఆ బెదురు వాళ్ళ మీద తీసుకొస్తున్నా. అదేంటి, మనుషులకు చేస్తే ప్రతీకారం చేయొచ్చు, జంతువుకు చేసినా ఈయన ప్రతీకారం చేస్తాడు, చేస్తాడట, నేను చూశా, జంతువులకు కూడా అపకారం చేసినా నేను ఊరుకో అంటే, జంతువు అన్నీ ఆయనయ్యాక కాబట్టి అది కూడా వాళ్ళ నెత్తి మీదకి తీసుకొచ్చి పెడతా అని చెప్పి తర్వాత అధ్యాయం చెప్తే, అయ్యా ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. హబక్కూకు అంటాడు, నాకు తెలియ అసలు ఉన్నావా అని, ఉన్నావా అన్నా నిన్నటిదాకా, మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభువా నేను మూర్ఖుణ్ణి, నాకేం తెలియదు కాబట్టి తండ్రి, ఏమున్నను ఏమి లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయాను, ఆ అంజరపు చెట్టు పూయకుండాను, ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ఉంటే చాలు తండ్రి, నువ్వు న్యాయవంతుడు, ఏది ఎప్పుడు చేయాలో నీకు తెలుసు అన్నాడు. కాబట్టి ఆ విషయం చెప్తున్నది ఏంటంటే, జంతువులకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, నేను కూడా చూస్తూ ఉంటా, ఉసురు అంటారు, ఉసురు ఇదే క్రియాఫలాలే ఉసురు. ఎవరికైనా మనం అపకారం చేస్తే అది మన కొడతది, లేకపోతే మన పిల్లల కొడతది, అది మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. ఇదే క్రియాఫలం, నువ్వు చేసినటువంటి క్రియల యొక్క ఫలితము నీకు నీ పిల్లలకు వస్తుంది అని చెప్పి దేవుడు ఆ వచనాలు కూడా మీకు చెప్తా. అలాగే జంతువులకు చేసింది కూడా వస్తుంది, మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ ఏముంది లేని మనయ్యగా ఆ దొడ్లో జంతువులు అంటే గేదెలు ఆవులు ఉంటాయి, మనయ్యగా 2 రోజులు ఈ ఆహారం పెట్టకపోతే ఏంటి అయ్యే ఉంటాయి అనుకుని పట్టించుకోరు. అవి ఉసురు అంటూ ఉంటే ప్రజలు అంటుంటారు, ఇదిగో వాటి ఉసురు మీకు కొడుతుంది, దానికి దాహానికి పెట్టలా, ఈ రోజల్లా కట్టేసి ఉన్నాయి, మేత పెట్టలా, దాని ఉసురు ఇది మీకు కొడుతుందని ప్రజలు అంటాం. నేను విన్నా మనుషులు ఉసురు కాదు, పశువులు ఉసురు కూడా కొడుతుంది, అలా కొట్టడం కూడా చూశా. ఇది ఎట్లా జరిగింది? దేవుడు చూశాడు, ఒక జంతువు ఉంది, ఆ జంతువు నీ దగ్గర ఉంది, దానికి నువ్వు పోషించాల్సిన పూజ నీది, దానికి ఆహారం పెట్టాలి, అలాగే దానికి దాహానికి ఇవ్వాలి. అది ఏం చేస్తావు, నువ్వు మెడ కట్టేసావు వెళ్ళిపోయావు, అది తెలుసుకోలేదు, దాహం అయిందని అడగలేదు, దానికి నోరు లేదు. నువ్వు చేసిన అపకారానికి దాని తరపున వాదించేవాళ్ళు ఎవరు? నేను, నేను సృష్టికర్తను, నేను దాని పక్కన దీనుల పక్షాన ఉండే మనుషులను ఎట్లా చూస్తాను, అట్లా అందరినీ చూస్తాను, నేను చూస్తున్నా నువ్వు చేసినటువంటి నేరం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి జంతువుల్ని కూడా
చూస్తూ కాబట్టి ఈ బలాత్కారాన్ని బట్టి నేను దాన్ని చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చెప్తున్నాడు విలాపవాక్యాల 5:7-8 చెప్తున్నాడు. అంటే క్రియల యొక్క ఫలితం చెప్తున్నా, మనము చేసినటువంటి క్రియల యొక్క ఫలితం మన మీద, మన పిల్లల మీద, మన యొక్క మనవళ్ళ మీదకు వస్తుందని దేవుడు నిరాఘాటంగా చెప్పేశాడు. క్రైస్తవులు ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకోవటం లేదు, కానీ అది కూడా ఉంటుంది. ఈ క్రియల యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. తెలుసో తెలియకో క్రైస్తవులు కాని వారు ఈ క్రియలు ఆచరిస్తూ ఉన్నారు, మంచి మంచివి. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, కానీ మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని వాళ్ళకి తెలిసి మోక్షం వస్తుందని చెప్పి జంతువులకి, నేను చూసా గడ్డి కొని మేపుతూ ఉంటారు మచిలీపట్నంలో కొంతమంది వ్యాపారస్తులు గడ్డి కొని జంతువులకు మేపుతూ ఉంటారు, పేదలకి అన్నం పెడతారు. కొంతమంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకి అన్నం పెడతూ ఉంటారు, అలాగే వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే మంచి చేస్తే మనకు మోక్షం వస్తుందని. అలాగే ఆవులు వాటిని బాగా ప్రేమగా చూస్తారు. అయితే ప్రేమగా చూడమని దేవుడు చెప్పాడు, కానీ వాటిని పూజించమని చెప్పలా. వాళ్ళకి తెలియక పాపం అయ్యే పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని తోకను పట్టుకుని, నేను కూడా అలా చేసిన వాడిని, తోకను పట్టుకుని కాళ్ళ కింద దూరిపోయి తోకను ఎత్తిమే పెట్టుకుని ఏదో పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది ఇవన్నీ చేశాం మాకు తెలిసినంతవరకు. కానీ మనం చేసేంతవరకు వాటి మీద ప్రేమ చూపించాలి, దయ కలిగి ఉండి అదే ఆ క్రియాఫలం మనకు వచ్చేస్తుంది. సరే అది ఎవరి నేరం కాదు, ఎవరు చెప్పలే వాళ్ళకి, దేవుడు ఎవరో ఏ మోక్షం తెలియదు, ఎవరేం చెప్తే అది నమ్ముతాం, దాని ప్రకారం వెళుతున్నారు. కాబట్టి ప్రజల తప్పు ఏమీ లేదు, కానీ ఆ క్రియల ద్వారా తెలిసి చేసినా తెలియకచ్చినా ఆ క్రియల వల్ల వాళ్ళకి లాభం వస్తుంది. అందుచేతనే ప్రభువుని ఎరుగని వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఆయనకు అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళు అంటుంటారు ఏంటండి, మీ క్రైస్తవుల దేవుడు ఒక్కడే దేవుడు సృష్టికర్త, మిగతా వాళ్ళు కాదు అంటే మేము ఎలా హాయిగా ఉన్నాం, మేము ఎలా బతుకుతున్నాం, మేము ఎట్లా బ్రతికి బట్టకడుతున్నాం, మాకు ఉద్యోగాలు లేవో, మా పంటలు పండటం లేదో, మాకేం ఏం కొదవైందే అంటారు. మీకు అన్నీ రావటాక మీ క్రియల యొక్క ఫలితము ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు తెచ్చి ఇస్తున్నాడు, నీకు తెలిసినా తెలియకపోయినా ఆయనే నేను తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే, ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఇజ్రాయెల్ ప్రజలు కారు, అటువంటి ఆయనకి ఆయన చేసిన తప్పుకి పనిష్మెంట్ ఎవరిచ్చారు, ఈయనిచ్చాడు తీసుకెళ్ళి, ఇదిగో నేను నువ్వు చేసిన తప్పు నేను చూశాను అని చెప్పి. ఆయన అన్నీ చూస్తాడా, అందరూ చూస్తాడు, చూస్తాడు అనే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు విలాపవాక్యాలు 5:7-8 వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోషశిక్షను అనుభవించుతున్నాము. ఇక్కడ బాధపడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ తండ్రులు చేసిన పాపానికి. అయ్యా తండ్రులు ఏదో పాపం చేశారు దాటిపోయారు, ఇప్పుడు మాకు వచ్చింది మూడింది మొత్తం అదంతా కూడా మేము అనిపించవలసి వచ్చింది. ఎందుకో వచ్చిన వాళ్ళు అంటాడు, దాసులు మాకు ప్రభువులైరి, వారి వశములను మమ్మను విడిపింపగల వాడు ఎవడూ లేడు అన్నాడు. అయ్యా మా పూర్వీకులు పాపం చేశారు అది మాకు వచ్చింది, మా కింద ఉండవలసిన వాళ్ళు అణిగిమణిగి ఉండవలసిన వాడు మా పై స్థానంలో మమ్మల్ని కొరడాలతో కొట్టి జుడిపిస్తున్నాడు, ఆ పరిస్థితి వచ్చింది, మమ్మల్ని విడిపింపగలవాడెవడు ఈ స్థితి నుంచి అంటున్నాడు. ఎప్పుడు విడిపిస్తాడు దేవుడు? ఆ పాపం పరిహారం అయిన తర్వాత. బా తెలిసి చేసినా తెలియపోయిన నీ పూర్వీకులు చేసిన పాపం నువ్వు అనుభవించవలసిందే, నువ్వు అనుభవించిన తర్వాత నేను వస్తా అప్పుడు రంగంలోకి. మధ్యలో ఆపను, నేను 100కి 100 న్యాయం జరిపించే దేవుణ్ణి, ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి ఇచ్చి తీరేవాణ్ణి, ఎవరి జీతం వారికి దాచిపెట్టి ఉంచిన వాణ్ణి, ఎవరిని మీరు బ్రతిమాలక్కర్లేదు, బలవంతం చేయక్కరు, ఎవరి సంబంధించిన జీతం అంతా నా దగ్గర ఉందని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. మంచి ఏదో చెడో చెప్పంతే, బ్రతిమాలాల్సిన పని లేదు. చెడు వైపుకి వెళ్తే చెడే, మంచి వైపుకి వెళ్తే మంచే చెప్పాడు. అలా ఏ లేకపోవడో చెప్పాడు, నువ్వు మంచివో చెడో చెప్పు, వాడు మారలేదు మారాడని నువ్వెందుకు బాధపడతావు, జీతం నా దగ్గర ఉంది, వాళ్ళ జీతం ఏం లేదు, ఒకసారి నువ్వు చెప్పడం వరకే పని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి కీర్తన 36:6 చెప్తాడు, నీ నీతి దేవుని పర్వలతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే తండ్రి. అవా నరులు ఒకటే అనుకుంటున్నాం మనం ఇప్పుడు దాకా. కీర్తనకారుడు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. మనమే కాదు జంతువులను కూడా ఆయన రక్షిస్తున్నాడు, అదేగా మరి. అందుకే కదా జంతువులు చేసిన బెదిరి కూడా నీ మీదకి రప్పిస్తానని నెబుకద్నెజరు మీద చెప్పాడు దేవుడు. అట్లా జరుగుతూ ఉంది. అలాగే మరి అన్ని దేశాలకి ఆయనే దేవుడా? ఆయనే దేవుడు. జకర్యా గ్రంథం 9:1-2 ఎలా చెప్తా ఉన్నాయి, హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి,
ఎలాగనగా యెహోవా సర్వనరులను ఇజ్రాయేలుల గోత్రపు వారి అందరినీ లక్ష్యపెట్టేవాడు. అది యెహోవా ఎవరయ్యా అంటే సర్వనరులను, ఇజ్రాయేల్ ఒక్కరికే దేవుడు అంటున్నారు అనుకుంటున్నారా? తప్పు. సర్వనరులను, ఇజ్రాయేలుల గోత్రపు వారిని, అందులో ఇజ్రాయేల్ వాళ్ళని లక్ష్యపెట్టేవాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు అది వచ్చెను. హమాతును గురించి చెప్తా ఉన్నాడట. ఆ తర్వాత వచనాల్లో జకర్యా గ్రంథం 9:3-4 వచనాల్లో చెప్తాడు, తూరు పట్టణ వారు ప్రాకారములో కోటలు కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారంగా సువర్ణమును సంపాదించుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. ఈయనెవరండి? తూరు దేశం మీద ఈ పనిష్మెంట్ నేను ఇస్తున్నానా బాయ్ అన్నాడు. అలాను ఇజ్రాయెల్ దేశమా? నో. ఏమన్నాడు? సర్వనరులను లక్ష్య పెట్టేవాడు ఆయన. ఇజ్రాయెల్ దేశంతో సంబంధం లేదు మొత్తం అందరినీ. ఎవరు చేసిన దానికి లెక్కలు అట్ట చూసుకుని వాళ్ళు ఓడంత డబ్బు సంపాదించుకున్నారు. తూరు దేశం అంటే మంచి ఓడలు వ్యాపారంతో తొలతూగిపోతున్నారు. ఎలా బంగారం విపరీతంగా సంపాదించేసుకున్నారు. మొత్తం నువ్వు ఎంతన్నా సంపాదించుకోపోయి పరుల చేతికి అప్పగిస్తున్నా, అగ్ని చేత కాల్చివేస్తున్నా అన్నాడు. నిజంగానే అలాగే కాల్చివేశాడు తర్వాత. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా నాదే, న్యాయం నడిపిస్తా ఉన్నా నేను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, మరి ఇంకో ఎపిసోడ్కి వెళ్తుంది అది. ఇంకా చాలా వచనాలు, ఈ ప్రపంచం అంతా నాదే, నేను సృష్టికర్తను, అందరి మీద న్యాయం జరిపిస్తూ ఉన్నాను అని చెప్పి అనేక వచనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం జంతువుల గురించి చెప్పుకున్నాం, ఈ పొరుగు వారిని గురించి చెప్పుకున్నాం, వృద్ధుల గురించి మరి చెప్పుకోబోతున్నాం. ఇవన్నిటిని, వీటన్నిటికీ నేనే మూల కారణం అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లోకి, మరి 98వ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే ఈ 97వ ఎపిసోడ్ని ముగించదలుచుకున్నాను. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ ప్రభు, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభు మీరే ఈ యొక్క ఎపిసోడ్ 97వ ఎపిసోడ్ కూడా నా నోటి ద్వారా పలికించి బిడ్డలకి అర్థమయ్యేటట్టుగా చేసి అనేక మందికి ప్రభువ ఈ విషయాలు చెప్పే శక్తిని వారికి దయచేసినందుకు మీకు వందనాస్తోంది. ఇక ముందు కూడా మీకు ఆబ్దాలను కొనసాగించమని ప్రభువ, ఈ పరిచర్యను ఇంకా దీవించమని, మహిమకర్త ప్రభువాలు మీరే పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి ప్రభునామంలో శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.